హాయ్ యువర్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం పిల్లలకి లంచ్ బాక్సులకి ఉపయోగపడేటట్టు రైస్ ఐటెం చేస్తున్నాను. అది ఎలాగన్నా చూపిస్తాను. చాలా బాగుంటుంది ఇది. ఎప్పుడు క్యాప్సికమ్ గట్ట తినమంటే పిల్లలు తినరు. మనం ఇలాగా రైస్ ఐటెం చేసి పెట్టండి. అయ్యో, ఒక క్యాప్సికమ్ రైస్ అస్సలు వద్దనరు. బాక్స్ కూడా మీకు ఫుల్గా ఖాళీ అయ్యి వస్తుంది. ముందు కళాయి వేడి చేసుకున్నాను. దీనికి కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంత శనగపప్పు పోయండి. ఒక స్పూను మినప్పప్పు, ఒక టీ స్పూన్ అంత ధనియాలు. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకుందాం. పప్పులు ధనియాలు వేగాయి కదా, ఇప్పుడు హాఫ్ స్పూను జీలకర్ర వేయండి. ఒక మూడంటే మూడు చాలు ఎండుమిర్చి. ఇది జస్ట్ 1 మినిట్ ఇలా వేయించుకుందాం. వేయించి చల్లారబెట్టి ఇది పౌడర్ చేసుకోవాలి. పక్కన పెట్టి పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు అదే పాన్ని పెట్టుకోండి. వేడిగా ఉంది కదా, ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేయండి. ఇవి లంచ్ బాక్స్కి చాలా ఈజీగా అయిపోతాయి. పిల్లలకి విటమిన్స్ ఉండాలి కదా, ఈజీగా అయిపోతాయి. నేను పెట్టిన వాళ్ళకి పగలంతా స్కూల్లో ఉంటారు, విటమిన్స్ అన్నీ ఉండాలి కాబట్టి ఇలా మనం కొంచెం వెరైటీగా చేస్తే బాగుంటుంది. ఇలాగ అన్నీ వేసుకో, ఆయిల్ వేడెక్కుతుంది కదా. కొంచెం ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేయండి. ఆవాలు జీలకర్ర వేస్తే బాగుంటుంది. మనం అన్నీ పోపులన్నీ మనం వేయించినవి చల్లారుతున్నాయి, అది పొడి చేసుకుందాం. ఆవాలు జీలకర్ర వేస్తుంది కదా, కొంచెం ఏ పప్పులు వేయక్కర్లేదు, కొంచెం మినపప్పు వేయండి చాలు. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి, ఒక చిన్న ఆనియన్, ఇలా చిన్న ముక్కలు కోసుకుంటాం. ఇది వేస్తున్నాం కదా. ఇప్పుడు మనం ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ సరిపోతుంది. మంచి స్మెల్ వస్తుంది పిల్లలకి, టేస్ట్ కూడా ఉంటుంది. అల్లం వెల్లుల్లో కూడా మంచి విటమిన్స్ ఉంటాయి, అందువల్ల పిల్లలకి అన్ని రకాలు మనం ఉదయం గాబరగా ఉంటే అన్నము ఏదో పెరిగన్నం పెట్టిస్తే రోజు తిండు. ఇలాగ ఇప్పుడు అన్ని రకాలు పిల్లలందరూ తెచ్చుకుంటారు కదా, చూస్తుంటారు. మనం కూడా ఇలా వెరైటీస్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం దీనికి సరిపోయినట్టు వంటలు ఇంపార్టెంట్ అయింది కదా, పేస్ట్కి సాల్ట్ వేయండి. 1/2 స్పూన్ పసుపు. ఆల్రెడీ మనం ఎండుమిరపకాయలు పేస్ట్ పౌడర్లో వేసాం కదా, మరి దీంట్లో కూడా పచ్చిమిర్చి వేసాం కాబట్టి అంత కారం అవసరం ఉండదు. కరివేపాకు ఫ్రెష్గా ఉన్న వేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం చిన్న ముక్కలుగా కోసి ఉంచుకున్నాం. ఒక్క క్యాప్సికమ్ ఇది, పిల్లల బాక్సులు బట్టి మీరు పెంచుకోండి. ఈ క్యాప్సికమ్ సాల్ట్ కూడా వేసాం కదా, ఇది బాగా కలిపి ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించాలి. ఈ లోపు మనం పౌడర్ కూడా తయారు చేసుకుందాం. ఇప్పుడు 3 మినిట్స్ అయింది కదా, ఇది క్యాప్సికమ్ చాలా బాగా మగ్గాయి. ఇప్పుడు మనం వేయించిన జీడిపప్పు కొంచెం వేసుకోండి, బాగుంటుంది. వేయించకపోతే పోపులో వేయించుకోండి, ముందు వేయించి ఉంచితే పర్లేదు. చాలా చూసారా ఎంత బాగుందో. ఇప్పుడు మనం ఇది పౌడర్ చేసుకున్నాం కదా, ఇలాగ కొంచెం మరి పౌడర్ మెత్తగా కాకుండా గరుగ్గా కాకుండా ఇలా చేసుకోండి. ఈ పౌడర్ని ఇందులో మన రైస్ బట్టి 1/2 స్పూన్స్ నేను వేస్తున్నాను. 2 కప్పులు రైస్ నేను తీసుకున్నాను. ఈ పౌడర్ కొంచెం ఎక్కువ చేసి ఉంచుకుంటే అప్పుడప్పుడు ఇలాంటి రైస్ చేయొచ్చు. మన కర్రీస్ బెండకాయ దొండకాయ ఫ్రై చేస్తాం కదా, ఆ వేపులు కూడా ఇవి పౌడర్ వేసుకోవచ్చు. అన్ని విధాలు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఇది బాగా కలిసింది కదా, నేను 2 కప్పులు రైస్ ఇలా పొడి పొడిగా ఉడికించి ఉంచుకుంటే బాగుంటుంది.
చాలా టేస్ట్ గా ఉంటుంది రైస్. ఇప్పుడు బాగా కలుపుకుందాం. కలిపి 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుదాం. మూత పెట్టి 2 నిమిషాలు ఉంచాను కదా రైస్ బాగా ఇవన్నీ ఫ్లేవర్ పట్టి చాలా టేస్ట్ గా ఉంటుంది, మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు చూసారా ఇలా కలుపుకొని పోయా. ఇప్పుడు కొత్తిమీర కొంచెం దొరుకుందాం. కొత్తిమీర బాగా చిన్న ముక్కలుగా కోసి వేయండి, లేకపోతే పిల్లలు వేరేస్తారు. ఇప్పుడు ఈ రైస్ ఇది క్యాప్సికమ్ రైస్ కదా, పిల్లలు అస్సలు వద్దన్నారు. క్యాప్సికమ్ మామూలుగా తినాలంటే పెద్దవాళ్ళు కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు. ఇలా చేస్తే పెద్దవాళ్ళు చిన్న వాళ్ళు అందరూ తింటారు. ఈవినింగ్ కూడా ఇలా చేసుకోవచ్చు. బాక్స్ ఐటమ్స్ చాలా బాగుంటుంది, స్మెల్ రాదు, అంతా బాగుంటుంది. ఇలా చేయండి. మనకి క్యాప్సికమ్ రైస్ రెడీ అయింది కదా, మనం సర్వ్ చేసుకుందాం. క్యాప్సికమ్ రైస్ రెడీ అయింది. లంచ్ బాక్స్లకి చాలా బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. మీరు ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.